अंदर की नमस्कार अभी अन्नपूर्ण स्टूडियो श्री वेंकटेश्वर सिनेमा एलएलबी सो ई बैनर लो सिनेमा चेस्तुंटे इप्पुडु नेनु निजंगा अनुभविंचे राजा वीलेवरो कादंडी नाकु मात्रं डैरेक्टर गा नेनु एंजॉय चेस्ता उन्नानंडी सो चाला थैंक यू मैडम थैंक्स चेप्पालनि चाला चेप्पालनि इप्पुडु कादंडी सो अनुभविंचे राजा टीजर सांग रिलीज अयिंदी మీ అందరికి నచ్చింది అనుకుంటున్నామండి సో అందులో ఆ జానర్ ఏంటి సినిమా ఎలా ఉంటుంది ఎలాంటి జానర్ సినిమా అనేది మీకు చూడగానే అర్థమై ఉంటుంది ఒక చిన్న కమర్షియల్ ఎంటర్టైనర్ కామెడీ సినిమా అండి ఇది సో ఈ సినిమా గురించి చెప్పాలంటే అనుభవించు రాజా ప్రతి ఒక్కరి లైఫ్లోని అనుభవించడం అంటే ఒకటి ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవించడం వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి ఉంటుంది సో అలాగే ఈ సినిమాలో కూడా ఒక భీమవరం కుర్రాడు అక్కడ మనుషులు అక్కడ ఎలా ఉంటారు వాళ్ళ లైఫ్ లో జరిగే ఎంటర్టైన్మెంట్ ఏంటి వాళ్ళ లైఫ్ లో చేంజెస్ ఏంటి అలాంటి ఒక జానర్ విలేజ్ నుంచి తీసుకొని చేసిన సినిమా అండి ఇదందరూ మీ అందరికీ తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను అలాగే సినిమాలో మొలతాడైనా మనతో రాదు కానీ ఒక లిరిక్ రాశారండి భాస్కర్ బట్ల గారు సో లైఫ్ లో ఇప్పుడు అందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఎవరు పనిలో వాళ్ళు డబ్బు దాంట్లో ఉంటే మన కరుణ ఒకటి నేర్పించింది సో అలా ఎవరి లైఫ్ లో వాళ్ళ ఫ్యామిలీతో అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు सो लाइफ स्पेंड अनुभवించే రాజాలాగా అందరూ ఉండాలని కోరుకుంటున్నాను థాంక్ యూ సో మచ్ అలాగే రాజ్ తరుణ్ అనుభవించే రాజా ఈ రాజాకి బయట మాత్రం చాలా సైలెంట్ గా ఉంటాడండి కానీ స్క్రీన్ మీద మాత్రం చూసే ఉంటారు చాలా బాగా చేసాడండి చాలా అంటే చాలా బాగా చేసాడు సో చిన్న సినిమా మొదలు పెట్టినప్పుడు ప్రొడ్యూసర్స్ కోసం డైరెక్టర్ పడే కష్టాలు సో ఫైనల్లీ ప్రొడక్షన్ హౌస్ ఓకే చేసి ఆ సినిమాని అనుకున్నట్టు తీయాలంటే దానికి టెక్నీషియన్స్ ఆర్టిస్టులు ఎంతో సపోర్ట్ చేయాలి ఇంతకుముందు నేను అనుకున్నాను ఎవరు సపోర్ట్ చేయరు అనుకున్నాను కానీ ఈ సినిమాకి నాకు ప్రతి ఆర్టిస్ట్ ప్రతి టెక్నీషియన్ నేను ఎప్పుడు అడిగితే అప్పుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నా కోసం సినిమా కోసం చాలా చేశారు సో ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేను అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ సుదర్శన్ గారు మన అజయ్ గారు చందు వంశీ గారు రవికృష్ణ అందరూ చాలా చాలా హెల్ప్ చేశారు అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే ఒక చిన్న సినిమాని ఇంత కష్టపడి బయట తీసుకొచ్చాక మీ అందరికీ నచ్చి ఓన్లీ మీడియా మాత్రమే ఒక చిన్న సినిమాని బతికించాలంటే ముందుకు తీసుకెళ్లాలంటే సో మీరందరూ కూడా మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరీ మీరు ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ సినిమాతో కశిష్ ఖాన్ కొత్తగా పరిచయం అవుతుందండి తను చాలా బాగా చేసింది ఇప్పటివరకు తన పోస్టర్ కానీ తన లుక్ అని రివీల్ చేయలేదు ఫస్ట్ టైం ప్రెస్ ముందు తీసుకురావాలని ఇప్పటివరకు తన ఫోటో కూడా బయట రివీల్ చేయలేదు కశిష్ చాలా బాగా చేసిందండి చాలా మంచి యాక్ట్రెస్ సో ఫస్ట్ టైం తన అందరికీ నచ్చుతుందండి చాలా మంచి డెడికేషన్తో పనిచేసింది చాలా బాగా యాక్ట్ చేసింది కూడా థ్యాంక్ యూ కశిష్ థ్యాంక్ యూ సో మచ్ వేరే యాంగిల్ లాంటిది ఏమి ఉండదండి ఫ్యామిలీతో అందరూ సరదాగా థియేటర్కి వచ్చి సరదాగా చూడాల్సిన సినిమా సో సారీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్